ఎలా పట్టుకొండ పట్టణానికి వచ్చినప్పుడు వీళ్ళందరిలో వీళ్ళందరి మధ్య కూడా ఒక స్నేహపూరితమైనటువంటి వాతావరణం, పండగలప్పుడు కానీ వేరే సందర్భాల్లో కానీ, ముఖ్యంగా మొన్న జరిగిన తొలి ఏకాదశి పండగ, అదే రోజు ముస్లిం పండగ కూడా రావడం, ఈ సందర్భంలో అందరూ కూడా ఒకసారి గ్యాదర్ అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ గ్యాదర్ అవ్వడం, ఆ రోజంతా కూడా కలిగి తిరగడం, సో సైంటిఫిక్ అనాలిసిస్ ను బట్టి కూడా, వీళ్ళ మధ్య ఉన్నటువంటి కన్వర్జేషన్ ను బట్టి కూడా, తర్వాత వాళ్ళు గ్యాదర్ అయినటువంటి ఏరియాలో ఉన్నటువంటి శిశుకుడి ఆధారంగా కూడా వీళ్ళందరూ కూడా ముద్దాయిలుగా పక్కా కన్ఫర్మేషన్ చేసిన తర్వాత మేము డిమాండ్ చేస్తాం. టాఫ్ ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతూ ఉంది సార్. నాకు తెలిసి ఇంకొక 4-5 అదేవిధంగా వాళ్ళకి ఇంటర్ కనెక్షన్ ఉన్నటువంటి ఇంకెవరన్నా ఉంటే వాళ్ళని కూడా యాడ్ చేసి, ఈ కేసులో ఎవరైతే ఒక వ్యక్తిని చేశారో వీళ్ళందరూ కూడా ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. ఎవరైతే దీనికి ట్రాన్స్పరెన్స్ ఉన్నారో, ఎవరైతే పార్టిసిపేషన్ ఉందో వీళ్ళందరినీ కూడా జుడిషియల్ కస్టడీకి పంపడం అనేది జరుగుతుంది. రాజకీయ సంబంధించి మా దర్యాప్తులో రాజకీయ కోణం అనేది ఏం లేదు సార్. ఇది వీళ్ళిద్దరి మధ్య కూడా వ్యక్తిగత విభేదాలు 2022 నుంచి కూడా ఉన్నాయి. మా ఇన్వెస్టిగేషన్ లో గతంలో కేసులు నమోదైన దాన్ని బట్టి, తర్వాత సబ్సిక్వెంట్ గా కేసు నమోదైన దాన్ని బట్టి పొలిటికల్ యాంగిల్ అయితే మాకు ఈ కేసులో ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తును బట్టి పొలిటికల్ యాంగిల్లో ఈ కేసు రాలేదు. పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళు చెప్పేటువంటి కన్ఫెషన్ బట్టి కానీ, సాక్షులు చెప్పే సాక్ష్యాన్ని బట్టి కానీ, వాళ్ళ రోల్ ఎస్టాబ్లిష్ అయితే తప్పనిసరిగా వాళ్ళు కూడా అరెస్ట్ చేసి వాళ్ళు కూడా రిమాండ్ పంపడం జరుగుతుంది. ఇక్కడ కొంతమందికి ప్రీవియస్ హిస్టరీ ఉంది. భరత్ సిద్దిక్ అనే అతనికి ప్రీవియస్ గా కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి, వీళ్ళందరూ కూడా ఎవరైతే కేసులు ఇన్వాల్వ్ అయ్యారో వీళ్ళందరూ కూడా వెనువెంటనే రౌడీ షూట్ ఓపెన్ చేయమని కూడా గౌరవ ఎస్పీ గారు ఆర్డర్స్ ఇచ్చున్నారు. ఇలాంటి చర్యలు ఎక్కడా కూడా పునరావృతం కాకుండా ఉండటానికి వీళ్ళపైన రౌడీ షూట్ ఓపెన్ చేయడం, తర్వాత వాళ్ళు ఫాలోఅప్ చేయడం అనేది కూడా జరుగుతుంది. తర్వాత ఇంకొకటి, ఎక్కడైనా సరే ఇలాంటి సంఘటనలు జరిగే ఆనవాళ్ళు ప్రజలు గమనించిన లేదా అక్కడ ఉన్నటువంటి డబ్ల్యూపీఓస్ దృష్టికి మీరు తీసుకుపోవచ్చు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు లీడర్స్ వీళ్ళందరూ తెలుస్తూ ఉంటుంది, ఇలాంటి చర్యలు జరిగే అవకాశం ఉంది అన్నప్పుడు తప్పనిసరిగా పోలీసు వారి దృష్టికి తీసుకుని వస్తే ఇలాంటి చర్యలు మేము అరగట్టడానికి అన్ని రకాల అవకాశం ఉంటుంది. కాబట్టి త్రూ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మేమీ ఏరియాలో ఎక్కడైనా చిన్నపాటి స్వల్ప ఘర్షణలు జరిగి గతమైనా సరే అవి మళ్లీ చిలికి గాలివాన్ అయ్యి ఇలాంటి చర్యలకు దారితీస్తే అన్న సంఘటనలు ఏదైనా జరిగితే తప్పనిసరిగా మా దృష్టికి తీసుకురావాలని గౌరవ ఎస్పీ గారు మాకు సెల్ కాన్ఫరెన్స్ లో, అదేవిధంగా సెల్ కాన్ఫరెన్స్ లో పదే పదే చెప్తా ఉంది. ప్రీవియస్ హిస్టరీ ఏదైనా ఉండి దానివల్ల మళ్లీ అది చిలికి గాలివాన్ అయ్యి అది పెద్ద ఎలాంటి ఉపద్రవాలకు దారితీసేటువంటి ప్రమాదాలు ఉంటే తప్పనిసరిగా మా దృష్టికి తీసుకువస్తే మేమే అక్కడికి వచ్చి ఆ సమస్యని పరిష్కరించేటువంటి అవకాశం ఉంది. లేదా ఎవరైనా ఇలాంటి చర్యలు పదే పదే పునరావృతం చేస్తామంటే వాళ్ళ ముందే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి ద్వారా బైండ్ ఓవర్ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుందని తెలియజేస్తున్నారు.